ప్రజల ఆరోగ్యం సవాళ్లతో కూడుకుందని ఇటువంటి నేపథ్యంలో ఉచిత వైద్య సహాయ కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్రాజు ఎమ్మెల్యే గంధ శ్రీనివాసులు అన్నారు. భీమవరం మెంటోర్తోటలోని అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పుచ్చదల్లి సుందర భవనంలో సోమవారం ఉచిత వైద్య సహాయ కేంద్రం వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే గంధ శ్రీనివాస్ మాట్లాడుతూ మహనీయుడు సుందరయ్య తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని అందులో భాగంగా ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని భావించేవారని వారి స్ఫూర్తితో సుందర భవనంలో ఉచిత వైద్య సహాయ కేంద్రాన్ని ఉస్త ఫౌండేషన్ హైదరాబాద్ ఎస్ఐజీ హాస్పిటల్ సహకారంతో అన్ని విధాల ఆరోగ్య సలహాలను సేవలను అందించాలని ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. రాష్ట ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ప్రజలకు వందలాది వ్యాధులను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలు పేదలు ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలు సలహాలతో పాటు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్న హైదరాబాద్ ఆసుపత్రిలో కూడా వైద్య సేవలను పొందవచ్చన్నారు. ఉస్త ఫౌండేషన్ కార్యదర్శి ఎం కృష్ణరాజు మాట్లాడుతూ చైర్మన్ మంత్రి వెంకటరామరావు సారథ్యంలో తమ సంస్థ విద్యా వైద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తుందని అందులో భాగంగా శ్రీలక్ష్మి గాయత్రి హాస్పిటల్ చైర్మన్ దండు శివరామరాజుతో కలిసి ఉచిత వైద్య కేంద్రానికి సహాయం అందిస్తున్నామన్నారు. రెండు సంస్థలు కూడా సొంత జిల్లాలో వైద్య సేవలు అందించడం తమకు ఆనందం కలిగిస్తుందన్నారు. ఉస్తా కన్వీనర్ ఇందుగూరు ప్రసాదరాజు తమ సంస్థ సేవలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. శ్రీలక్ష్మి గాయత్రి హాస్పిటల్ చైర్మన్ దండు శివరామరాజు మాట్లాడుతూ హైదరాబాద్ లో 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని 20 కోట్ల రూపాయలతో అత్యాధునికమైన పరికరాలతో ఆంకాలజీ యూనిట్లు ఏర్పాటు చేశామని భారతదేశంలోనే అతి తక్కువ సంస్థల్లో మాత్రమే ఇటువంటి యూనిట్లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీలు షేక్ చాబ్జీ, ఇళ్ల వెంకటేశ్వరరావు, అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం, ఉస్తా ఫౌండేషన్ కన్వీనర్ ఇందుగూరు ప్రసాదరాజు, సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జేఎంబి గోపాలన్, కన్వీనర్ డి రాధాకృష్ణ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ రామాంజనేయులు, టీడీపీ నాయకులు మింటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, మరుగన నారాయణమ్మ, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, మండల పరిషత్ అధ్యక్షులు పేర్చల విజయ నరసింహరాజు, ఏఎస్ రాజు, కామన్ నాగేశ్వరరావు, తోట బోగయ్య, చాంబర్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కనుమూరు సత్యనారాయణ రాజు, పలువురు వైద్యులు ప్రముఖులు పాల్గొన్నారు. జ్ఞాపకార్థ భవనం ఉందో సిపిఎం ఆఫీస్, దీంట్లో నిరంతర వైద్య సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. సుందరయ్య గారు మహానుభావుడు ఆయన, మరి ఆయన ఎంతో ఉద్యమ పాటను బట్టి అలాగే ప్రజల యొక్క యోగక్షేమాలు వాళ్ళ సంతోషం కోసం నిరంతరం కూడా జీవితాన్ని అర్పించిన అటువంటి మహనీయుల యొక్క భవనంలో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నిరంతర వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం, గొప్ప ఆలోచన విధానం కూడా. ఇటువంటి స్ఫూర్తిని పొంది సుందరయ్య గారితో ఆలోచనతో స్ఫూర్తిని పొంది ఇవాళ బలరాం గారు అలాగే గోపాలం గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు కూడా వచ్చి ఆశీస్సులు అందించడం అనేది ఒక శుభ సంకేతం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరంతరం కూడా వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైతే ఇక్కడ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసి రక్త పరీక్షలు అటువంటివి కూడా చేస్తూ వారికి సేవలు అందించడమే కాకుండా జనరిక్ ఔషధాలు అందించాలి, జనరిక్ మెడిసిన్స్ అందించాలని చెప్పి ఒక మెడికల్ షాప్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా పేటెంట్ హక్కు పొందిన మెడిసిన్ 20 సంవత్సరాల పాటు అమ్ముతున్న డ్రగ్స్ కంపెనీస్ అన్నీ కూడా ఒక మెడిసిన్కి సంబంధించి ఒక ట్యాబ్లెట్ 10 రూపాయలకి అమ్మితే కనుక జనరిక్ మెడిసిన్కి సంబంధించి అది 10 పైసల్లోనూ పావులా 10 రూపాయలు 1 రూపాయలోనే మరి ప్రజలకు లభించడం జరుగుతుంది. ఆ రకంగా జనరిక్ మెడిసిన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఏదైతే మన అందరం కూడా గౌరవించుకుని చిలపల్లి సుందరయ్య గారి భవనంలో జనరిక్ మెడిసిన్ ద్వారా కూడా మెడిసిన్స్ కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే ఆరోగ్యశ్రీ అని పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి సుమారు గతంలో 1200 వరకు ఏదైతే వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తుంటే మన ప్రీతం ముఖ్యమంత్రి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొక 1500 వ్యాధుల వరకు సుమారు ఇవాళ 3000 వ్యాధుల వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలని చెప్పి పేద ప్రజల మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్య భద్రతకి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది అందరికీ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వారు ఈ సందర్భంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నా, చాలామందికి తెలియదు పలానా వ్యాధి ఆరోగ్యశ్రీలో ఉంది అని చెప్పి.
ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్ కొన్ని పర్మిషన్స్ తీసుకున్న హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే కనుక వాళ్ళకి పూర్తిగా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. కానీ చాలా హాస్పిటల్కి తెలియక ఆ పేషెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు చూపించుకున్నప్పుడు అది ఆరోగ్యశ్రీలో ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో ఇది నీకు ఆరోగ్యశ్రీలో వర్తిస్తుంది కాబట్టి నువ్వు ఆరోగ్యశ్రీలో ఉన్న హాస్పిటల్ వైద్యం చేయించుకుంటే నీకు మేలు జరుగుతుంది, ఆర్థికంగా నీ కుటుంబం మీద భారం పడదు అని చెప్పి అన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో లేని హాస్పిటల్ వాళ్ళకి చెప్పడంగా కాబట్టి చాలామంది దీనివల్ల నష్టపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో ఏదైతే ఉన్నదో వైద్యం వ్యాధులకు సంబంధించి ఆ వ్యాధులకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాదు అనేది వాళ్ళకి తెలియదు. కొంతమంది ఆరోగ్యశ్రీలో ఉన్నదాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత బిల్సన్ని పట్టుకొచ్చి మా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ పెంచండి అని చెప్పి అడిగినప్పుడు మీకు ఇది ఆరోగ్యశ్రీలో ఉంది కాబట్టి దీనికి సీఎం రిలీఫ్ ఫండ్ రాదు అని మేము చెప్తే అప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ. ఇవాళ ఈ వేదిక ఏదైతే మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి భవనంలో మనకి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా సంస్థ ద్వారా వైద్య శిబిరం నిరంతర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి ఏదైతే మనం చెప్పుకున్నామో అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులకు సంబంధించి ఆ ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్ని మీరు సూచించడం ద్వారా వారు నష్టపోకుండా వారికి మేలు జరుగుతుందని ఆశిస్తూ మరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య సహాయ కేంద్రాన్ని పుచ్చలపల్లి సుందరయ్య గారు పేరుతో ఉన్నటువంటి ఈ సిపిఎం భవనంలో ప్రారంభించుకోవడం అభినందనీయం. చిన్న ఆసుపత్రి లాంటిది ఏర్పాటు చేయాలని కోరిక ఉన్నది, మీ సహకారం అవసరం అని ప్రసాదరాజు గారిని కోరిన వెంటనే వారికి కూడా ఆలోచన అప్పటికే వస్త ఫౌండేషన్ వారు ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వారిని సంప్రదించి వారికి కూడా అప్పటికే ఆ కోరిక ఉన్నది. వెంటనే వస్త ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజు గారిని ఎస్ఎల్జీ గ్రూప్ చైర్మన్ శివరామరాజు గారిని సంప్రదించి ఒక వారం రోజుల్లోనే ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి ప్రసాద్ రాజు గారు ఒక సమన్వయకర్తగా వారు అందించినటువంటి సేవ కృషి నిజంగా మరవలేనిది. వారికి ప్రజలందరి సమక్షంలో ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనలు తెలియజేస్తాం. ఇక్కడ ఖచ్చితంగా సమాచారాన్ని అందించే విధంగా ఒక హెల్ప్ డెస్క్ ను కూడా మేము ఏర్పాటు చేస్తామండి. అలాగే వారు ఆకాంక్షించిన విధంగా వారి యొక్క సహకారంతో త్వరలోనే ఒక ల్యాబ్ లాంటి దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తామండి. అలాగే మహిళా నాగేవరం గారి పేరుతో ట్రస్ట్ రిజిస్టర్ అయిందండి, త్వరలోనే జనరిక్ మెడికల్ షాపును కూడా ప్రారంభిస్తామండి. అలాగే ఇతర సేవలు అందించడానికి కూడా పట్టణ ప్రముఖులు కొత్తపల్లి కోడంగరామ గాంధీరాజు గారు ఈరోజు ఉదయమే 50,000 రూపాయల విరాళం కూడా పంపించారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ క్యాన్సర్ సంబంధించినటువంటి అలాగే డైనకి సంబంధించినటువంటి అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి మరి సర్జరీస్ కానీ లేక మెడికల్ అడ్వైజెస్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి అలాగే విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వృద్ధ ఫౌండేషన్ 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం సహకారం చేస్తుంది. సామాన్యులైనటువంటి వాళ్ళు మరి ఆపరేషన్స్ చేయించుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. అదేవిధంగా ఇతర రకాలైనటువంటి సమస్యల్ని మరి ఇక్కడ సహాయ కేంద్రంలో వైద్య సహాయ కేంద్రంలో మరి గుర్తించి డైలీగా ఇక్కడ ఓపీ కూడా ఒక ఎండి ఫిజిషియన్తో నిర్వహణ ఏర్పాటు చేయడం జరుగుతుంది.